ఓం నమో వెంకటేశాయ. నేను ప్రస్తుతము తమిళనాడులో ఉన్నాను. సో మీకు అంటే ఎవరైతే తిరునల్లార్ శని టెంపుల్కు వెళ్తా ఉన్నాను ఇప్పుడు. తిరునల్లార్ శనీశ్వర ఆలయం అంటే అష్టమ శని, ఏలినాటి శని, అర్ధ అష్టమ శని అంటే మూడు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించినటువంటి రెమెడీ కార్యక్రమాన్ని నేను ఇవాళ చేయాలనుకుంటా ఉన్నాను. సో మీరు చేయాల్సిందల్లా, ముందుగా రాశి ప్రకారం వద్దాం. అష్టమ శని అంటే వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు సంబంధించి అష్టమ శని నడుస్తూ ఉంది. తల్లిదండ్రులకు సంబంధించి కానీ మీకు కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రులకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అష్టమ శని సంబంధించినటువంటి వాళ్ళు అంటే వృషభ రాశి. అలాగే కన్యారాశి, అర్ధాష్టమ శని కన్యారాశి వాళ్లకు నడుస్తూ ఉంది. సో అర్ధాష్టమ శని ఉన్నటువంటి కన్యారాశి వాళ్లకు, అలాగే ఏలినాటి శని నడుస్తున్నటువంటి ధనుస్సు రాశి, అలాగే వృశ్చిక రాశి, మకర రాశి, ఈ మూడు రాష్ట్రాల వారికి ఏలినాటి శని నడుస్తూ ఉంది. అదేవిధంగా గురువు నీచంలో ఉన్నటువంటి అంటే గురువు వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు వృశ్చిక రాశి మరియు మీనరాశి. సో ఈ రాశి వాళ్లకు సంబంధించి మనం ఇప్పుడు రెమెడీ కార్యక్రమాన్ని ఇవాళ చేద్దామని అనుకుంటున్నాము. కాబట్టి ఈరోజు అంటే 3వ తేదీ జూలై 12:00 వరకు ఎవరైతే ఇన్బాక్స్లో నాకు మీ గోత్రము, మీ పేరు మెసేజ్ చేసినట్లయితే వారి పేరు మీద ఫ్రీగా ఈరోజు పూజా కార్యక్రమం జరిపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 12:00 మీకు సంబంధించినటువంటి వివరాలు, గోత్రము, మీ పేరు, నక్షత్రము, సో అవన్నీ పెట్టినట్లయితే నేను పూజా కార్యక్రమం చేయించేటువంటి అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.